నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఆదిపురు గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది ఒకప్పుడు జయ శ్రీరామ్ అంటే గుర్తొచ్చేది రాముడు మాత్రమే కానీ ఇప్పుడు అలా కాదు రాఘవుని నామం జపించే వారికి ఆదిపురుష్ మూవీ గుర్తొస్తుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయింది ప్రపంచ వ్యాప్తంగా జూన్ పదహారున థియేటర్లని దేవాలయాలుగా మార్చేందుకు సిద్ధమైపోయింది ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఈ విజువల్ వండర్ చాలా వెయిట్ చేస్తున్నారు అయితే పేరు చెప్పగానే ప్రభాస్ కృతీసన్ డైరెక్టర్ ఓం రౌత్ అని అంటారు అంతకు తప్పితే పెద్దగా డీటెయిల్స్ ఎవరికీ తెలియవు ఇందులో సౌత్ యాక్టర్స్ ఎవరు లేకపోవడం కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు కాబట్టి ఈ టైంలో ఆదిపురుష్ యాక్టర్స్ వారి రెమ్యునరేషన్ ఇతర డీటెయిల్స్ అన్ని సెర్చ్ చేస్తున్నారు అయితే ఆది సినిమా గురించి పెద్దగా తెలియని ఈ ఆసక్తికర విషయాలే ఈ స్పెషల్ స్టోరీ ఆదిపురుషు సినిమాని పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని డైరెక్టర్ ఓం రావు తీశారట అది యానిమేషన్ ఇప్పుడేమో రియల్ యాక్టర్స్ తో తీశారు ఆది మొదట్లో అనుకున్న బడ్జెట్ నాలుగు వందల కోట్లు కానీ గతేడాది టీజర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ విషయమై ఘోరంగా విమర్శలు వచ్చాయి ఫలితంగా మరో వంద కోట్లు ఖర్చు చేశారు దీంతో ఓవరాల్ బడ్జెట్ ఐదు వందల కోట్లకు చేరుకుందట అయితే ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొదట ఆది పురుషులో సీతాదేవిగా ఫస్ట్ కృతీ అనుకోలేదు జానకి పాత్ర కోసం అనుష్క శెట్టి అనుష్క శర్మ కియాద్వానీ కీర్తి సురేష్ ఇలా చాలా మంది పేర్లు ముందుకొచ్చాయి ఆఖరికి కృతిని ఫైనల్ చేశారు ఇప్పుడు ఇదే కలిసి వచ్చింది అంటున్నారు నెటిజన్లు అయితే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎప్పుడూ కనీవిని ఎరుగని విధంగా ఆది మూవీ కోసం ఓం రౌత్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించడం విశేషం ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి అయినా వెనుకడుగు వేయలేదు రెండు వేల ఇరవై ఒకటిలో షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకు ముంబైలో వేసిన సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది కాకపోతే ఎవరికీ ఏం కాలేదు అలాంటి సెట్స్ మళ్లీ వేసి షూటింగ్ పూర్తి చేశారు జూన్ ఆరున తిరుపతిలో ఆది ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు దీనికోసం మూవీ టీం దాదాపుగా రెండు కోట్లకు పైనే ఖర్చు చేశారట థియేటర్లలో కంటే ముందు అంటే జూన్ పదమూడున త్రిబికా ఫిల్మ్ ఫెస్టివల్లో ఆదిపురుష్ స్క్రీనింగ్ ఉందని ప్రకటించారు అయితే కారణాలేంటో తెలియదు కానీ ఆ స్క్రీనింగ్ ని రద్దు చేసుకున్నారు ఇక ఆది పురుషు కోసం ప్రభాస్ నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట దీంతో దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడుగా రికార్డు సృష్టించాడు ప్రభాస్ ఆది పురుషు త్రీడీతో ఐమాక్స్ ఫార్మాట్ లోను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో ఐమాక్స్ వెర్షన్ ని క్యాన్సిల్ చేశారు హాలీవుడ్ మూవీ ద ఫ్లాష్ దీనికి కారణమని తెలుస్తుంది తెలుగు హిందీలో ఆది షూటింగ్ ఒకేసారి జరిగింది తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు హిందీలో కుదరలేదు దీంతో అతడికి శరత్ కేల్కర్ గొంతు అరువిచ్చాడు అంతకు ముందు బాహుబలి హిందీ వెర్షన్ కి ఇతడే చెప్పడం విశేషం మరి మీరు ఆది పురుషు మూవీ చూసారా ఎలా అనిపించింది కామెంట్ చేసి మాకు చెప్పండి